గుంటూరు జిల్లా కారంపూడి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో రైతు గ్రామసభ నిర్వహించారు. ఆర్ఐ కీర్తి శ్రవంతి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకి గ్రామస్తులు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామసభలో పాల్గొన్న రైతులకి నూతన ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం కింద అర్హులు కాని తమకు చెందిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం రైతు భరోసాకు సంబంధించి రైతులు పట్టా ఏది పాస్ పుస్తకాలు కూడా పడని వాళ్ళది కూడా మేము రాసుకుంటాము. ఈరోజు ప్రత్యేకంగా ఈ గ్రామ సభ పెట్టడానికైతే పట్టా పాస్బుక్ ఉండి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా పడిపోయింది, కౌలు చేస్తున్న వాళ్ళకి కూడా పడిపోయింది. అలా కాకుండా ఈ గౌరీలో ఇంకా వాటికి సర్వే జరగక కానీ రైతులు మాత్రం వాటికి ఇంకా దున్నుకుంటా వాళ్ళ సాగుబడి వాళ్ళు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా రైతు భరోసా వర్తించే విధంగా ప్రభుత్వం అలాంటి వాళ్ళ లిస్టు కూడా తయారు చేసి పంపించమంది. అంటే ప్రతి ఒక్కరు సాగు చేసే ప్రతి ఒక్క రైతు కూడా రైతు భరోసా పొందేలా చూడడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పనుల భాగంగా మేము గతంలో ఈ పాస్ పుస్తకాలు ఉండి కౌలు రైతు చేస్తున్న వాళ్ళ లిస్టు పంపించాము. ఇప్పుడు ఆన్లైన్ లో లేకుండా నోషనల్ ఖాతాలు ఉంటాయి చూడండి, అంటే ఏదో మామూలుగా ఎక్కించుకుంటారు అదేమో చేస్తున్నారు, భూమి మీద అయితే రైతులు సాగు చేస్తున్నారు కానీ ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు ఉండవు. అలాంటి వాళ్ళ లిస్టు ఈ దేవుడు మాన్యాలు ఎండోమెంట్ ల్యాండ్ దేవుడు మాన్యాలు చేస్తే అవి ఈడీ పరిధిలో ఉంటాయి, అలాంటి వాళ్ళ లిస్టు సర్వే జరగని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ లిస్టు తయారు చేసుకోవడానికి ఈరోజు గ్రామ సభ మనం కండక్ట్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళు వచ్చి మా దగ్గర నమోదు చేయించుకుంటే వీళ్ళ లిస్టు మేము ఎంక్వైరీ చేసుకొని మరొకసారి వాళ్ళు నిజంగానే ఆ భూమి చేస్తున్నారా లేదా అనేది ఎంక్వైరీ చేసుకొని ఎలిజిబుల్ అయితే ఈ విధంగా వీళ్ళ అర్హత కలిగి ఉన్నారని మనం గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా రైతు భరోసాకు సంబంధించి ఆ లబ్ధి పొందేలాగా మేము చేస్తాము. అలాంటి వాళ్ళు వచ్చి ఇక ఇప్పుడు నమోదు చేయించుకోండి. అది చూడడం కాదు, పాస్ పుస్తకాలు ఉంటే